హౌస్లో వచ్చినప్పుడు చూస్తే వాళ్ళు చూసి జారిపడ్డా. ఆ రోజు ఏం మాట్లాడారంటే, దిశ మీరు పట్టిసేన పెడుతున్నారు, నీళ్లు తీసుకొస్తారు, ఎక్కడ దాచిపెడతారని అడిగారు, ఎక్కడ నిల్వ చేస్తారని అడిగారు. నేను ఆ రోజు చెప్పాను, పట్టిసీమ నీళ్లు వచ్చి నిల్వ ఉండవు, ఈ నీళ్లు పొలాలకు పోతాయి, ఒకవేళ వర్షం పడితే శ్రీశైలం నీళ్లు పెడతాం, నాగార్జునసాగర్లో పెడతాం, పులిచింతల్లో పెడతాం, కందలేరులో పెడతాం, లేకపోతే సోమసర్లో పెడతాం, అది మీరు అర్థం చేసుకోమని చెప్తే కాదు కాదని ఎన్ని మాట్లాడిన మాట్లాడారు. ఎంత రాజకీయం చేయాలో అంత రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అధ్యక్ష ఇంకా వర్షాలు, ఈ సంవత్సరం నార్మల్ రెయిన్ఫాల్ పడింది. ఇప్పుడిప్పుడు ఏదైతే నార్త్ ఈస్ట్ మాన్సూన్ కొంచెం దెబ్బతీసే పరిస్థితి వచ్చి ఇప్పుడైతే ఒక 6% ఇప్పుడు కూడా చూశాం, 6% మన దగ్గర రెయిన్ఫాల్ డెఫిషిట్ ఉంది. వెస్ట్ గోదావరి జిల్లాలో అప్లయన్స్ వల్ల 17.5 మీటర్లు గ్రౌండ్ వాటర్ ఈ రోజుకి లోపల ఉంది. అదే చిత్తూరులో 9.6 మీటర్లో ఉంది. చిత్తూరు 9.7 మీటర్లో ఉంది, వెస్ట్ గోదావరి 17 మీటర్లో ఉన్నారు మీరు. అంటే రేపు ఏదైతే మనకు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే కొంత బ్యాలెన్స్ అయ్యే అవకాశం వస్తుంది. ఇలాంటిది అనంతపూర్లో కూడా ఈసారి వర్షాలు పడిన దానివల్ల గ్రౌండ్ వాటర్ 14 మీటర్లకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు 26-27 ఉండేది, అలాంటి పరిస్థితికి వచ్చాను. నేను వాటర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను, దూరదృష్టితో ఆలోచిస్తున్నా. ఈ రోజుకి కాదు, భావి తరాలకు కూడా ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాం. ఇక్కడ మీరు తీసుకున్న ప్రాజెక్టు మీరు చూస్తే అధ్యక్ష, గోదావరి పైన మనం కొన్ని ప్రాజెక్టులు తీసుకొని, ఒకటి పోలవరం రైట్ మెయిన్ కెనాల్, ఇంకో పక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్. రేపు పోలవరం ప్రాజెక్ట్ వస్తేనే అటు ఇటు గ్రావిటీతో నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ కాలువల వల్ల ఈస్ట్ గోదావరి, అదే మాదిరిగా రేపు రాబోయే రోజుల్లో విశాఖపట్నం, ఆ తర్వాత డెఫిషిట్ ఉంటే రెయిన్ఫాల్ కానీ నీళ్లు లేకపోతే విజయనగరం, శ్రీకాకుళం వరకు తీసుకుపోవచ్చు. అదే సమయంలో వంశధార, నాగావళి సర్ప్లస్ వాటర్ ఉంది. మొన్న కూడా 50 TMC నీళ్లు మనకు అదనంగా ట్రిబ్యునల్ ఇచ్చింది. దానివల్ల ఆ జిల్లాలో మనకు నీటి ఎద్దడి లేకుండా చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు అక్కడ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటే అదే మరిగా దశ రైట్ మెయిన్ కెనాల్ నేరుగా కృష్ణాకు వస్తుంది, కృష్ణా డెల్టా స్టెబిలైజ్ అవుతుంది. ఇప్పుడే కొంతమంది మెంబర్స్ విన్నాను, మాది గ్యాప్ ఆయకట్ ఉంది, చివరి భూములు ఉన్నాయి, దీనికి కూడా నీళ్లు ఇవ్వాలని అడిగారు. అవసరమైతే నాగార్జున రైట్ మెయిన్ కెనాల్ ఆయకట్టు కూడా ఈ కృష్ణా డెల్టా దగ్గర నుంచి దాన్ని ఇవ్వగలిగితే, ఈ కాలువ ద్వారా ఒక చిన్న లిఫ్ట్ పెట్టి ఇవ్వగలిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంత వీలైంది అంత నీళ్లు తీసుకుంటాం, ఆ నీళ్ల ద్వారా ఈ పంట కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇక్కడ నీళ్లన్నీ ఏవైతే వస్తున్నాయో ఈ నీళ్లు శ్రీశైలంలో మిగిలబెడుతున్నాం, అక్కడి నుంచి మేనేజ్ చేస్తున్నాం. అక్కడ ముచ్చుమర్రి కూడా ఉంది. ఇక్కడ పట్టిసీమ ఏ విధంగా అయితే మనకు ఉపయోగపడిందో, ముచ్చుమర్రి ఉన్నది బెస్ట్ స్కీమ్, రాయలసీమకు గేట్వే. ఇది పోలవరం మనకి జీవనాడైతే అది ప్రాణనాడిగా రాయలసీమకు తయారయ్యే పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్కడ డ్రింకింగ్ వాటర్కి ప్రాబ్లం లేకుండా చేస్తాం, ఇంటర్ ఆపరబిలిటీ తీసుకొచ్చాం. ముచ్చుమర్రి దగ్గర నుంచి నీళ్లు అందరినీ ఇవ్వకపోతాయి, గాలేరు దగ్గరికి వస్తాయి, తెలుగు గంగకు వస్తాయి, కేసీ కెనాల్కి వస్తాయి, అన్ని కాలువలకిచ్చే ఏర్పాటు తీసుకొచ్చాం. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో నీళ్లు లేకుండా ఇబ్బంది వస్తే ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా చేయడం కోసం ముందు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పడని మీకు తెలియజేస్తున్నా. ఇది ముచ్చుమర్రి వల్ల సాధ్యమవుతుంది. ఇంకో పక్కన దిశ ఈరోజు హంద్రీ నీవ, హంద్రీ నీవ ఇప్పటికే మీరు చూస్తే ఈ కాలువ ద్వారా గొల్లపల్లి, జీడిపల్లి పూర్తయింది, గొల్లపల్లి పూర్తయింది, చెర్రోపల్లి తీసుకుపోతున్నాం, ఈ సంవత్సరం మడకసరికి తీసుకెళ్తున్నాం, చిత్తూరు తీసుకొస్తున్నాం, అదే మరి కుప్పారి కూడా తీసుకుపోతున్నాం. కాబట్టి అన్ని కూడా 28 ప్రాజెక్టులు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బై మార్చ్ కంతా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. ఇది పూర్తయితే మొదటి విడత అన్ని ప్రాజెక్టులు అన్ని చెరువు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో పక్కన దేశ ఇక్కడ చూసి పోతిరెడ్డిపాడు నుంచి హంద్రీ నీవ, గోరకల్లు
నాసిరకం పనులు చేస్తే పూర్తి చేశాం, ఆవుకూరు రిజర్వాయర్కు అక్కడ ఇబ్బందులు ఉంటాయి కూడా పూర్తి చేశాం, గండికోట మొన్నే 400 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్కి ఇచ్చాం, మళ్ళా ఒక 220 కోట్లు అవుతుంది దాన్ని కూడా ఇమ్మని చెప్పాం, ఇచ్చి 18 మీటర్ల వరకు అంటే 18 అడుగులు అంటే 18 TMC వాటర్ పెట్టడానికి అవుట్ ఆఫ్ 26, 24, 25 లో దానికి కూడా ప్రిపేర్ అవుతున్నాం. పోతిరెడ్డిపాడు మనం వెలుగోడు రిజర్వాయర్ నీళ్లు ఇచ్చాం, అక్కడి నుంచి మీరు ఏదైతే 2 రిజర్వాయర్లు ఉన్నాయో VBR గాని PVBR గాని ఇవన్నిటి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అంటే దేశ ఈ రోజు మీరు చూస్తే ఈ నదుల అనుసంధానం ముమ్మరంగా జరుగుతూ ఉంది. 27 ప్రాజెక్టులు ఇప్పుడు పనులు పూర్తవుతున్నాయి, కొన్ని ఇనాగరేట్ చేశాం, కొన్ని ఇనాగరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు జిల్లాలో అన్ని జిల్లాల్లో మీరు ఉన్నారు కాబట్టి ఇప్పటికి మీరు చూస్తే పురుషోత్తపట్నం మొన్న ఇనాగరేట్ చేశాం, పోగొండ ఇప్పుడు ఇచ్చేయాల్సిన అవసరం ఉంది, ఎర్ర కాలువ రెడీగా ఉంది, అరవిపల్లి చిత్తూరు రెడీగా ఉంది, కుప్పం బ్రాంచ్ కెనాల్ మారాల రెడీగా ఉంది, చెర్లోపల్ రెడీగా ఉంది, మడకశిర అనదర్ 2 మంత్స్ లో కంప్లీట్ చేస్తాం, కందలేరు ఎత్తుపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ రెడీగా ఉంది, నెల్లూరు బ్యారేజ్ సంగం బ్యారేజ్ రెడీ చేస్తున్నాం, గండికోట నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, CBR లిఫ్ట్ రెడీ అయినాయి, అదే మరి దానికి కావాల్సిన రహదారి కూడా ఫైనలైజ్ చేస్తున్నాం, వంశధార ప్రాజెక్టు అన్ని సంస్థలు అధిగమించాం, ఇంకా ఓన్లీ మార్చి ఏప్రిల్ లోపల పనులు పూర్తవుతాయి. 100% రాబోయే సీజన్ లో ఏదైతే అక్కడ ఉండే ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లిచ్చే బాధ్యత తీసుకొస్తున్నాం. వంశధార నాగావళి ఈ రెండు అనుసంధానం కూడా పూర్తవుతుంది, చిన్నస్థానం రెడీ అయిపోయింది, శారదానదిపై ఆనకట్ట మొన్న ఇనాగరేట్ చేశాం, పులిచింతల ఇంకొంచెం నీళ్లు వస్తే రెడీగా ఉంది ఇనాగరేషన్ కి, పెదపాళెం రెడీ అయింది, కొండవీటి వాగు లిఫ్ట్ పంపింగ్ స్కీమ్ కూడా రెడీ అయింది, గుండ్లకమ్మ నీళ్లు వస్తే ఇమీడియట్ గా ఆయకట్ట ఇచ్చిన సిద్ధంగా ఉన్నాం, కొరిసపాడు రెడీ అయిపోయింది, సిద్ధాపురం రెడీగా ఉంది, ముచ్చుమర్రి మొన్న ఇనాగరేషన్ చేశాం, గోరకల్లు రెడీగా ఉంది, అవుకు టన్నల్ రెడీగా ఉంది, పులికనుమ పులికుర్తి ఈ రెండు కూడా కర్నూలు రెడీగా ఉండే పరిస్థితి వచ్చింది. అంటే 28 ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. ఈ 28 ప్రాజెక్టులు పూర్తయిన దిశ చాలా వరకు మనకు కంట్రోల్కి వస్తుంది. అయితే ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఇంకా మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఏదైతే శ్రీకాకుళంలో ఇంకా ఇచ్చాపురం వరకు నీళ్లు తీసుకెళ్లాలి, అదే మాదిరిగా శ్రీకాకుళం విజయనగరం స్టాచ్యురేషన్ రావాలి, ఇంకా చిన్న చిన్న పనులన్నీ ఇచ్చాం, ఇంకా కొన్ని చేస్తే అన్ని రిజర్వాయర్ నీళ్లు వచ్చి మొత్తం ఆయు కట్టిస్తే ఈరోజు దిశ ఆ 2 జిల్లాలు ఎక్కువ వర్షపాతం తక్కువ వ్యవసాయం ఎన్నో సంవత్సరాలు, అందుకే పేదరికం కూడా ఎక్కువ ఆ 2 జిల్లాలు ఉండే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నానికి నీళ్లు తీసుకెళ్తున్నాం, ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్ 1 శాంక్షన్ అయింది, తొందరలో ప్రారంభిస్తాం, అది అయిన తర్వాత విశాఖపట్నం జిల్లా మొత్తం నెట్వర్క్ చేయాలి, దానికి కావాల్సిన లిఫ్ట్లు కానీ అవన్నీ వర్కౌట్ చేసి నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం అనుకున్న ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఈస్ట్ గోదావరికి ఏ ప్రాబ్లం లేదు. అదే సమయంలో ఈ యొక్క చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పూర్తి చేస్తే వెస్ట్ గోదావరి అప్లాయన్స్ కానీ అదే మరిగా మీకు వచ్చే కొద్దికి కృష్ణా జిల్లాలో ఉండే లెఫ్ట్ కెనాల్ ద్వారా శ్రీ మన నాగార్ సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చే భూములన్నీ ఉన్నాయి, అవి కూడా పూర్తవుతాయి. అప్పుడు ఈ 5-6 జిల్లాల్లో ఏ సమస్య ఉండదు. కానీ వచ్చిందంతా కూడా రైట్ మెయిన్ కెనాల్, ఈ సంవత్సరం కూడా రైట్ మెయిన్ కెనాల్ దిశ ఒకటి మీరు చూస్తే మొన్నే 10 TMC నీళ్లు ఇచ్చాం, ఇంకొక 79 TMC నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, 89 TMC నీళ్లు రైట్ మెయిన్ కెనాల్కి రిజర్వ్ చేసుకున్నాం, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా ఒక 20 TMC రెడీగా పెట్టుకున్నాం. అయితే నేను ఆలోచించేది, రైతులు కూడా విజ్ఞప్తి చేసేది, మీరు పంటకు నీళ్లు ఇచ్చినప్పుడు వరేయాలని కాకుండా ఎక్కడెక్కడ మెట్టపైరు లేగలితే మీకు ఆదాయం వస్తుంది, రెండో పక్కన తక్కువ నీళ్లతోనే మనం పంటలు పండించుకునే అవకాశం వస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం ఒక ప్రొసీజర్ పెట్టుకున్నాం. అయితే అధ్యక్ష రాయలసీమలో మాత్రం మనం అనుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే అక్కడక్కడ లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టుకుంటే అవన్నీ పూర్తవుతాయి. ఇంకొక పక్క వెలుగొండ ఇది
టన్నులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ రెండు నేనే ప్రారంభించాను వెలుగొండ ప్రాజెక్ట్ ని డెఫినెట్ గా అధ్యక్ష చాలా మంది అన్నారు అనంతపూర్ ఎడారిగా మారిపోతుందని. రాయదుర్గ్ అయితే ఆ ఛాయలు కనపడిస్తే 25 కోట్లు ఇచ్చి ఆ ఎడారిగా మారకుండా ఏదేం చేయాలో అవన్నీ కూడా చర్యలు కూడా చేపట్టాం. ఈరోజు అధ్యక్ష ధైర్యంగా చెప్పగలుగుతున్నా రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్ గా తయారవుతుంది, రాష్ట్రానికి ఒక బ్రహ్మాండమైన ప్రాంతంగా తయారయ్యే అవకాశం వస్తుంది. అదే సమయంలో అధ్యక్ష రత్నాల సీమగా తయారు చేస్తాం, దాంట్లో అనుమానం లేదు. వాళ్ళకి ఇక్కడ గోదావరి కంటే కూడా ఆదాయం, గోదావరిలో మనకి ఇప్పుడు అక్వాకల్చర్ వస్తుంది కాబట్టి డాలర్స్ పంట వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరికి డాలర్లు అయితే 42% ఇయర్ బై ఇయర్ జీడిపి పెరుగుతా ఉంది, పెరిగేదంతా వెనకే వస్తా ఉంది. దాని మీద వీడికి ఆదాయం వస్తే రాయలసీమ ప్రపంచానికే హార్టికల్చర్ పంటలని పండ్లు కానీ కూరగాయలు కానీ ఫ్లవర్స్ కానీ సప్లై చేసే పరిస్థితి వస్తుంది. అది ఫార్ అవే కాదు. ఒక చిన్న విషయం చూస్తే అధ్యక్ష నీళ్లు ఎంత ప్రభావితం చేస్తాయంటే, అంత మునుపు రాయలసీమకు ఇండస్ట్రీ పెట్టమని రమ్మంటే ఎవరు వచ్చేవాడు కాదు, అనంతపూర్కి రమ్మంటే ఎవరు వచ్చేవాడు కాదు. ఇటీవల నేను పట్టుబట్టి కియా మోటార్స్ తీసుకొచ్చాం, ముందు వాళ్ళకు మారుతి వచ్చాం, ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని చెప్పాం. వాళ్ళందరూ ఈ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయి, మీరెప్పుడు నీళ్లు మాకు ఇస్తారు, కాబట్టి ఇది కాదని చెప్పి మాట్లాడేసుకొచ్చారు. నేను ఒక మాట అన్నాను, మీరు ప్రాజెక్టు తెండి, నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుని సవాలు కదితే గొల్లపల్లో నీళ్లు పెట్టిన తర్వాత మళ్ళా వచ్చేసి మీరు చెప్పేది జరిగింది, మాకు 1 కిలోమీటర్ నీళ్లు వచ్చాయి, మేము కియా మోటార్స్ అనంతపూర్ లో పెడతామని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు అంటే దగ్గర దగ్గర ఒక 15,000 కోట్లు అక్కడ కూడా అబ్జెక్షన్ చేశారు అధ్యక్ష ఈ ప్రతిపక్ష నాయకులందరిపై. మీరెందుకు ల్యాండ్ ఇస్తారు, ఇవ్వద్దంటే ఇక్కడే ఎమ్మెల్యే పారసాది అయితే చాలా చొరవ తీసుకొని మనందరినీ మెప్పించి డిస్ప్యూట్ లేకుండా చేశారు అధ్యక్ష. ఇంతవరకు అధ్యక్ష ఎమ్మెల్యేలను అభినందిస్తున్నా, రైతులను అభినందిస్తున్నా. నేను ఎక్కడన్నా ఒక మంచి కార్యక్రమం అంటే అది ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఒక ఇరిగేషన్ కావచ్చు, కానీ ప్రజలు పూర్తిగా సహకరించారు. రియల్ గా అధ్యక్ష వాళ్ళందరికీ వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నా, మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాజధాని వదులుకుని వాళ్ళ భూకపోతే మన ఆలోచనలన్నీ మాటల్లో ఉండేటివి, గాల్లో ఉండేటివి, అలాంటిది ముందుకొచ్చారు. అదేవిధంగా అనంతపూర్లో కూడా వాళ్ళు వచ్చిన తర్వాత దేశం నేను చూస్తే కియా మోటార్స్ వచ్చిన తర్వాత సౌత్ కొరియాలో చాలా మంది ఇక్కడికి వస్తామని ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక సక్సెస్ ఇంకొక సక్సెస్ అని తీసుకెళ్తుంది. నీళ్లుంటే ఇండస్ట్రీస్ వస్తాయి, నీళ్లుంటే పంటలు పడతాయి, నీళ్లుంటే ఈ ఏరియా అంతా కూడా మీరు చూసే అధ్యక్ష ఒక ఎనర్జీ కూడా ఇస్తుంది. రాబోయే రోజుల్లో ఇవన్నీ మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరేది ప్రతి ఒక్క సెషన్ లో ఒకసారి మనం మాట్లాడాలి, నీటి ప్రాముఖ్యత గురించి డిస్కస్ చేయాలి. ఈ సంవత్సరం కూడా ఎక్కడ వరదలు అధ్యక్ష, రెయిన్ఫాల్ నార్మల్ గా పడింది, ఎక్కడ ఫ్లడ్స్ లేవు, ఎక్కడ వచ్చిన వర్షపు నీరు భూగర్భజలంగా మారిపోయింది. 650,000 పంట కుంటలు మనం చేయగలిగాం, చెక్ డ్యాములు చేయగలిగాం, ఆ నీళ్లన్నీ ఎక్కడెక్కడ స్టోర్ చేయగలిగాం, గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేశాం, ఒక భూమినే జలాశయంగా మార్చే పరిస్థితికి వచ్చాం. నేను మనస్ఫూర్తిగా మీ అందరూ సహకరించారు, ఆ రోజు నేను చాలాసార్లు చెప్పాను, ప్రజలు సహకరించారు, అధికార యంత్రాంగం బ్రహ్మాండంగా చేశారు, ఏదైతే నదుల అనుసంధానం అనేది రియాలిటీ చేశారు. దానికి ఈరోజు మొన్నైతే పట్టిసీమ దగ్గర గడ్కరీ గారిని తీసుకుపోతే అది చూసిన తర్వాత 5 నిమిషాలు చాలా అప్రిషియేట్ చేశాడు అధ్యక్ష. ఆయన అప్రిషియేట్ చేసిన తర్వాత నాకు చాలా తృప్తి కలిగింది. మనం ఏదైనా మంచి పని చేస్తే 10 మంది మెచ్చుకోవాలి, అందులో కేంద్రంలో ఉండే మంత్రి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ నేను ఊరికి అందరూ చెప్పాం, కానీ మొదటిసారి నదుల అనుసంధానం మీరు చేసి చూపించాలని ఆయన ఆ నీళ్లు కూడా వచ్చే విధానం మీరు కూడా ఇప్పుడు చూశారు అధ్యక్ష. ఆ వాటర్ వస్తా ఉంటే మనలో కూడా ఆనందం పొంగుతా ఉంది, హ్యాపీనెస్ పెరుగుతా ఉంది. మనం కూడా దాన్ని చూసిన తర్వాత అన్ని విధాల మన గవర్నర్ వచ్చిన తర్వాత అధ్యక్ష ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు,
బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగా చేశారు, చాలా తక్కువ సమయంలో చేశారని ఆయన అప్రిషియేట్ చేశారు. వాళ్ళందరూ అప్రిసియేషన్ కంటే దిశ ఆ ప్రాజెక్ట్ ఆ రోజు చేయకపోయి ఉంటే ఈ రోజు మనం ఇక్కడ కూర్చునే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే నీళ్లే లేవు దిశ, ఇక్కడ నీళ్లు లేకపోతే మీకు తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి వచ్చేది, చాలా ఇబ్బందులు వచ్చేటివి. ఈ రోజు అలాంటి కార్యక్రమాలు చేసిన దానివల్ల మనం జయప్రదమయ్యాం. నాకు జీవితంలో ఒక తృప్తదశ, ఒక మంచి పని చేసినప్పుడు దానివల్ల ఫలితాలు ప్రజలు ఎంజాయ్ చేసినప్పుడు మనకు వచ్చే ఆనందం ఇంకోటి ఉండదు. ఆ ఆనందం ఎప్పుడు కూడా మనం ఊహించనాలనేది, అంత ఆనందం నాకుంది. నిన్న ప్రభాకరులంతా పట్టెసేమ ద్వారా నీళ్ళలో వచ్చిన పంట మనం తీసుకొచ్చి ఇచ్చారు, అది చూసినప్పుడు నాకు అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిన్న మొన్న టీవీలో చూస్తుంటే ఒక రైతు చెప్తున్నాడు 50 బస్తాలు వస్తా ఉంది అని చెప్పి బ్రహ్మాండంగా చెప్పారు. మొన్న అయితే కేసీపీ వాళ్ళు చెప్తున్నారు మీరు పట్టిసేమ నీళ్లు తెచ్చారు, 20% ప్రొడక్టివిటీ పెరిగింది, మాకు ఆదాయం పెరిగిందని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారంటే మల్టిపుల్ బెనిఫిట్స్ వచ్చాయి అధ్యక్ష. మామూలు కృష్ణా వాటర్ కంటే గోదావరి వాటర్ ఫెర్టైల్ వాటర్ అధ్యక్ష, అడవుల్లో నుంచి వస్తుంది. ఆ విధంగా ఈల్డ్ పెరిగింది, ప్రొడక్టివిటీ పెరిగింది, ఖర్చు తగ్గాయి, చాలా బాగా జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధిని ఇంకా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకే వ్యవసాయ రంగంలో సస్టైనబిలిటీ వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోవాలి విషయం. వ్యవసాయ రంగంలో సస్టైనబిలిటీ వచ్చింది, ఇంకా భవిష్యత్తులో ఇలాంటి వచ్చే మనం చేయాల్సినటువంటి ఉన్నాయి. ఇంకా అనుసంధానం మొత్తం పూర్తి కాలేదు, ఇంకా ఎక్కడికక్కడ నెట్వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా మీ సజెషన్స్ అన్ని ఇవ్వండి. జనవరి నెలలో వాటర్ ఆడిటింగ్ పని కూడా ఒక ఇది పెడుతున్నాం, అన్ని గ్రామాల్లో చర్చ చేస్తాం. అక్కడ నీళ్లు ఎన్ని ఉన్నాయి, ఎంతవరకు పంటలు వేశారు, భవిష్యత్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుని ఇచ్చేద్దాం. మళ్లీ ఇంకొకసారి డిస్కస్ చేసినప్పుడు మీ సూచనలన్నీ ఇవ్వండి. పోలవరం మనకందరికీ జీవనాడి, అది పూర్తి చేయాలి, చేస్తాం. చేయడం మన అందరం సంకల్పం ఉంటే పెద్ద కష్టం కాదు. మీరు పోయొచ్చే తర్వాత పోలవరం పైన డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసిన తర్వాత దాన్ని పూర్తి చేసుకుని నదుల అనుసంధానం పూర్తి చేసి ఒక సమగ్ర నీటి విధానంతో వాటర్ సెక్యూరిటీ ఇద్దాం, నీటి భద్రత ఇద్దాం. అది తాగేదానికి కానీ, ఇండస్ట్రీకి కానీ, వ్యవసాయానికి కానీ భద్రత ఇచ్చి ఎక్కడా ఇబ్బంది లేకుండా 15% సస్టైనబుల్ గ్రోత్ రేట్ ఉంటుందన్న కోరిక. అది సాధించే వరకు అందరం కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటూ పూర్తిగా సహకరించమని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. హౌస్ ఇస్ అడ్జర్న్ టు మీట్ ఎట్ 9 AM ఆన్ మండే, దట్ ఈస్ 13th నవంబర్.